తరువాత ఒకటి నాతో పాటు చెప్పండి అందరు గట్టిగా, ఒకటి నా, గట్టిగా నా, గట్టిగా నా మరణం తరువాత. నీ మరణం తర్వాత దేవుడు నీ గురించి ఏం చెప్తాడు? నీ మరణం గురించి దేవుడు ఏం చెప్తాడు? నీ మరణం గురించి ప్రజలు ఏం చెప్తారు? నువ్వు మరణించినాక ఒకరోజు ఒక వ్యక్తి మరణం గురించి సర్వశక్తి కలిగిన ఏ దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఏం చెప్పాడు అంటే నువ్వు వెర్రోడివి అన్నాడు. ఎందుకంటే ఈ లోకములన్నీ సంపాదించుకున్నాడు కానీ పరలోకం కొరకు ఏది సంపాదించలా. అందువలన అన్నాడు నువ్వెవడు తెలుసా? గట్టిగా వెర్రేవాడు. ఈరోజు నీ మరణం గురించి దేవుడు ఏం చెప్తాడు? సౌలు తన మరణం గురించి ఏం చెప్పుకున్నాడు తెలుసా? తనకు తానేం చెప్పుకున్నాడంటే, నేను చనిపోయేటప్పుడు నా సమాధికి రాయి. ఏంటిదండి, చాలా మంది అంటారు ఏంటి, ఒక వ్యక్తిని సమాధిలో పాతి పెడతారు, పాతి పెట్టేసినాక మరలా ఏంటో ఒక పెద్ద రాయి దర్రని కొట్టుకుంటూ తీసుకెళ్తారు. అక్కడ రాస్తారు ఏమని, ప్రభువునందు అబ్రహాము నిద్రించెను. ఎక్కడ? ప్రభునందు. ఆడు ప్రభునందు నిద్రించడం, శుభ్రంగా బ్రాందీలు బ్రాందీ బిస్కీ తాగేసేసేసి చచ్చిపోయాడు. చచ్చిపోయినా సరే ఏం రాతారో, ప్రభునందు నిద్రించను అని రాస్తారు. ఇది తెలుసు, ఊరోళ్ళందరికీ తెలుసు ఇటు తాగి చచ్చిపోయాడు అని. అయినా సరే ఏం రాస్తారో తెలుసా, బ్రాందీనందు నిద్రించను రాయాలి. ఏం రాస్తారో. కానీ సౌలు మాత్రం ఏం చెప్పాడంటే, తాను చచ్చిపోయేటప్పుడు ఏం రాయండి తెలుసా, 1 సమూయేలు గ్రంథం 26వ అధ్యాయం. సౌలు ఏం చెప్పాడు చూడండి, తన వాస్తవం చెప్పేశాడు, నా సమాధి రాయి ముందు ఇది పెట్టండి అని. 1 సమూయేలు గ్రంథం 26వ అధ్యాయం 21వ వాక్యం నాతో పాటు చెప్పండి. అందుకు సౌలు, నేను పాపము చేసి తిని ఈ దినమున నా ప్రాణము నీ దృష్టికి ప్రియముగా నుండిన దాన్ని బట్టి నేను నీకిక కీడు చెయ్యను. దావీదా నాయనా, నా యొద్దకు తిరిగడం వెర్రివాడనై నేను బహు తప్పు చేసి తిననగా అన్నాడు. నా సమాధి రాయికి ఏమని పెడతారు తెలుసా, వెర్రోడై చచ్చిపోయాడండి అని. ఎందుకు వెర్రోడై చచ్చిపోయాడు? 2 సంవత్సరాలే సౌలు సెరింగా పరిపాలించాడు. మిగతా 38 సంవత్సరాలు ఎలా పరిపాలించాడు తెలుసా, అసూయతో పరిపాలించాడు. ఎలా, ఎందుకు పరిపాలించాడు? దావీదు విజయాన్ని చూసి సౌలు అసూయపడ్డాడు. దావీదు 10,000 కొలదని చూసి సౌలు అసూయపడ్డాడు. దావీదు హెచ్చింపు చూసి సౌలు అసూయపడ్డాడు. కానీ అసూయ పడక్కర్లా, దావీదు మీద ఏ ఆత్మ ఉందో అదే ఆత్మ సౌలు మీద ఉంది. దావీదుకి ఏ విజయం ఇవ్వగలడో అదే దేవుడు సౌలుకి ఇవ్వగలడు. దావీదుకి ఎంత గొప్ప స్థానం ఇవ్వగలడో అదే సౌలుకి ఇవ్వగలడు. కానీ దేవుని వైపు తిరగకుండా అసూయ వైపు తిరగటం వలన తన జీవితం ఎలాగ మారిపోయిందంటే, తన సొంత కత్తి మీద పడి ఆత్మహత్య ప్రయత్నం చేసుకునే విధంగా అతను మార్చుకున్నాడు. అందువలన దేవుడు దగ్గర ఏమన్నాడంటే, నేను వెర్రోడిగా చేశాను. ఈరోజు నేను చెప్పనా, ఇంకొకటి దీవింపబడుతుంటే మన అసూయ పడక్కర్లా, ఇంకొకటి హెచ్చింపబడుతుంటే మన అసూయ పడక్కర్లా. ఏ దేవుడైతే ఆ వ్యక్తిని హెచ్చించాడు అదే దేవుడు నిన్ను కూడా హెచ్చించగలడు. ఏ దేవుడైతే ఆ వ్యాపారాన్ని ఆశీర్వదించగలడు అదే దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించగలడు. ఏ దేవుడైతే వారి బిడ్డలను దీవించగలడు అదే దేవుడు నీ బిడ్డలను కూడా ఆశీర్వదించగలడు. ఎప్పుడు అసూయ పడక్కర్లా, వారిని ఆశీర్వదించే దేవుడు ఈ రోజు మనకు కూడా దేవుడై ఉన్నాడు. కానీ ఎప్పుడు కూడా సౌలులాగా మన అంతం అవ్వకూడదు. ఎవరిలాగా అవ్వకూడదు? ఎవరిలాగా? ఎంత గతి పట్టిందండి సౌలుకి. అభిషేకం కలిగిన వాడు కత్తి మీద పడి చచ్చిపోయాడు. అభిషేకం కలిగిన వాడు కత్తి మీద పడి, తన సొంత కత్తి మీద పడి చనిపోయాడు. ఎందుకంటువంటి అంతం? ఆత్మ కలిగిన వాడు, అభిషేకం కలిగిన వాడు, అభిషేకింపబడిన వాడు. యూదా ఇస్కరియోత్ యేసయ్యతోనే ఉన్నాడు, కానీ చెట్టుకెక్కి ఉరేసుకొని పొట్ట పగిలి కింద పడి చచ్చిపోయాడు. ఎందుకు అటువంటి స్థితి? యేసు ప్రభుతో ఉండి ఆత్మ కలిగిన వాడికి ఒకటే ఒకటి, వీళ్ళకి బహిరంగంగా దేవునితో సంబంధం ఉంది కానీ అంతరంగంగా దేవునితో సంబంధం లేదు.
సౌలుకి బహిరంగంగా దేవునితో సంబంధం ఉంది, కానీ అంతరంగంగా దేవునితో సంబంధం లేదు. దేనితో సంబంధం ఉంది తెలుసా? అసూయతో సంబంధం ఉంది. తద్వారా సాతాను గాడు ప్రవేశించాడు. యూదా ఇస్కరియోత్ బహిరంగంగా యేసయ్యతో సంబంధం ఉంది, కానీ అంతరంగంగా డబ్బుతో సంబంధం. అంటే డబ్బు ఉండకూడదు కాదు నేనేది. ఒకరోజు యేసు ప్రభు పాదాలు ఒక ఆమెకు అడిగితే ఏమన్నాడంటే, ఈ డబ్బు పేదోళ్ళకి ఇవ్వచ్చు కదా. అక్కడ ఇంకొక భక్తుడు ఏమంటాడంటే, పేదోళ్ళకి ఇవ్వడానికి కాదు, అతని సంచిలో దాచిపెట్టడానికి. అటువంటి దుర్మార్గుడు యూదా ఇస్కరియోత్. బహిరంగంగా యేసయ్యతో సంబంధం ఉంది, కానీ అంతరంగంగా డబ్బుతో సంబంధం ఉంది. అందుకనే లూకా సువార్త 22:3 సాతాను గాడు అతనిలో ప్రవేశించెను. ఎందువలన సాతాను గాడు యూదా ఇస్కరియోత్ ప్రవేశించాడు? అతనికి అంతరంగంగా డబ్బుతో సంబంధం ఉంది. సౌలులోనికి సాతాను గాడు ఎలా ప్రవేశించాడు? ఎందుకంటే అంతరంగంగా అసూయతతో సంబంధం ఉంది. ఈ రోజున సర్వశక్తి కలిగిన దేవుని ఆత్మ నీతో నాతో తెలియపరిచేది, ఈ రోజు నువ్వు బహిరంగంగా చర్చితో సంబంధం ఉండొచ్చు, ఈ రోజు బహిరంగంగా దేవుని ప్రజలతో సంబంధం ఉండొచ్చు, ఈ రోజు బహిరంగంగా నువ్వు ప్రార్థన చేయొచ్చు, ఈ రోజున నీకు నాకు అంతరంగంగా ఎవరితో సంబంధం. ఈ రోజు నేను చెప్పన, నువ్వు నేను బహిరంగం చూస్తాం, సాతాను గాడు బహిరంగం చూడడు అంతరంగం చూస్తాడు, యేసు ప్రభు కూడా బహిరంగం చూడడు అంతరంగం చూస్తాడు. ఈ రోజున నీ నా బహిరంగ స్వభావం మాత్రమే దేవునితో అయితే, అంతరంగం దేవునితో కాకపోతే నేను చెప్పన అద్భుతాలు చేయొచ్చు. ఇద్దరిద్దరిని పంపించాడు ఎవరు? నజరైడైన యేసయ్య. ఇద్దరిద్దరిని అంటే ఆరు జతలు చేసి ఏం చేశాడంటే, అద్భుతాలు చేసి వస్తున్నారు, దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి, చచ్చిపోయిన వాళ్ళు లెగుస్తున్నారు, మూగ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏంటి? బహిరంగంగా దేవునితో సంబంధం ఉంది, అంతరంగా డబ్బుతో సంబంధం ఉంది, అయిన అద్భుతాలు జరుగుతున్నాయి. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమని అడిగారు తెలుసా? యేసయ్యా, నీ నామములో అద్భుతాలు చేస్తున్నామయ్యా, సూచక్రియలు చేస్తున్నామయ్యా. యేసయ్య అన్నాడు, మీరు అద్భుతాలు చేసినందుకు, సూచక్రియలు చేసినందుకు ఆనందపడకండి, మీ పేర్లు జీవ గ్రంథములో ఉన్నవని ఆనందించండి. ఈ రోజున నా బహిరంగం నా అంతరంగం ఎలాగుంది, నీ బహిరంగం నీ అంతరంగం ఎలాగుంది? ఈ రోజున అంతరంగంగా దేవునితో సంబంధం ఉందా? లేకపోతే నీ అంతం కూడా నా అంతం కూడా ఎలాగే మారుతుంది? సౌల్లాగా మారుతుంది. కానీ నీ బహిరంగం బాగుండి అంతరంగం కూడా దేవునితో అయితే ఒక విజయవంతమైన ముగింపుగా దేవుడు మారుస్తాడు. రెండు చేతుల పైకెత్తి మాట చెప్పండి, యేసయ్యా, యూదా ఇస్కరియోతు వలే, సౌలు వలే, నా బహిరంగ సంబంధం బాగుండటం మాత్రమే కాదు, నా అంతరంగ సంబంధము కూడా ఈరోజు బాగుండుని గాక. యేసయ్యా, నా అంతం సౌలులాగా ఉండకూడదు, విజయవంతంగా ఉండాలి. ఆ మాట కట్టి చెప్పండి, యేసయ్యా, నా అంతం సౌలులాగా ఉండకూడదు, విజయవంతంగా ఉండాలి. ఆర్ యు రెడీ? సౌలు ఆరంభం బాగుంది, కానీ అంతం బాగోలా. దావీదు ఆరంభం బాగోలా, కానీ అంతం గట్టిగా. జాన్ మార్క్ ఆరంభం బాగోలా, కానీ అంతం. రాహాబు అనే వేశ్య ఆరంభం బాగోలా, కానీ అంతం. రూతు ఆరంభం బాగోలా, కానీ అంతం. అపొస్తలుడైన పౌలు ఆరంభం బాగోలా, కానీ అంతం బాగుంది. దానియేలు ఆరంభం బాగుంది, మధ్యకాలం బాగుంది, అంతం కూడా బాగుంది. దేవునికి ఇటువంటి వాళ్ళు కావాలి, మూడో వాళ్ళు కూడా కావాలి. ఈరోజు భక్తి గల అమ్మా నాన్నకి నువ్వు జన్మించావా? పరిశుద్ధంగా ఉండే అమ్మా నాన్నకి జన్మించావా? ఈరోజు అమ్మా నాన్న ప్రార్థనకి వెళ్తున్నారా? అటువంటి కుటుంబంలో నువ్వు జన్మించావా? నీకెన్నో మార్గాలున్నాయి దానియేలులాగా బతకడానికి. ఆరంభం బాగోవాలి, మధ్యలో బాగోవాలి, నీ అంతం కూడా బాగుండాలి. నేను దేవుని మహాకృప వలన పొద్దుటూరు అన్న ప్రాంతంలో 2 రోజుల క్రితం ఉజ్జీవకూటానికి వెళ్ళాను. ఉజ్జీవకూటానికి వెళ్తే అక్కడ మురళీ ప్రసాద్ అన్న ఒక గొప్ప దైవజనుడు నన్ను అక్కడ ఆహ్వానించారు పొద్దుటూరులో ఉజ్జీవకూటానికి. అక్కడ 5 రోజులు జరిగే ఉజ్జీవకూటంలో 2 రోజులు నేను, ఇంకొక 3 రోజులు వేరొక భక్తుడు. నేను 2 రోజులు అక్కడ ప్రసంగం చేయడానికి నేను వెళ్ళాను. 2 రోజులు ప్రసంగం చేయడానికి వెళ్తే మొదటి రోజు వారు ఏర్పాటు చేసిన స్థలంలో ఉన్నాక రాత్రి ప్రసంగం అయిపోయింది. పాస్టర్ గారు, మీరు మా ఇంటికి వచ్చి భోజనం చేయండి అన్నారు.
నేను వస్తానండి అన్నాను. అలాగే నేనును అలాగే వెళ్ళి అక్కడికి వెళ్ళి భోజనం చేయడానికి వెళ్ళాం. అక్కడ భోజనం చేయడానికి వెళ్ళగానే ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని సాక్ష్యం చెప్తున్నాడంటే, ఇదివరకు నన్ను చూచి అందరు ఏమనుకునేవాళ్ళు అంటే, ఈడు ఎందుకు రా పుట్టాడు, ఎందుకు మన వీధిలో ఉన్నాడు, ఈడు సస్తే బాగుండు అని అనుకున్నారండి. కానీ ఈ రోజున నన్ను చూచి ఇటువంటి వాణ్ణి మార్చిన ఈ దేవుడు ఎంత గొప్పవాడో. ఆయన అన్నాడు, నా ఆరంభం బాగోలా, నా మధ్యకాలంలోనే నా దేవుడు అన్ని పరిస్థితులు మార్చాడండి. ఆయన చెబుతున్న సాక్ష్యం ఏంటంటే, పొద్దుటూరులో ఉన్న ఒక ప్రఖ్యాతిగాంచిన ఎమ్మెల్యేకి ఈయన రౌడీగా ఉన్నాడు. ఆయన ఏం చెప్తా తెలియజేస్తాడు, ఒక మర్డర్ కేసు ఇతని మీద ఉంది, బలత్కారం చేసి డబ్బులు లాక్కుంటాడు, బలత్కారం చేసి కొట్టేస్తాడు, అనేకమైన దేవునికి అక్కర్లేని పనులన్నీ నోటితో చెప్పకుండా అన్ని చేసేస్తాడు. అందరు ఇతన్ని చంపాలని చూశారు. ఒకసారి చంపాలని చూస్తే తప్పించుకున్నాడు, రెండోసారి తప్పించుకున్నాడు, ఏడోసారి తప్పించుకున్నాడు. ఆయుధాలు దెబ్బలు ఇతని మీద ఉన్నాయి కానీ తప్పించుకున్నాడు. అందరు అనుకున్నాడు, ఈయన్ని ఎలాగన్నా చంపి తీరాలి అని. కానీ చంపడానికి ఇటు చిక్కబడలేనప్పుడు ఏమనుకున్నారంటే, ఇంకొక రాజకీయ నాయకుడు ఇతని మీద చేతబడి శక్తి ఉపయోగించారు. ఇతని మీద చేతబడి శక్తి ఉపయోగించి ఏం చెప్పించారు అంటే, అతనికి చెప్తున్న మాట అతని గదిలోనికి వెళ్ళగానే ఎవరో లాగి వెనకాల నెత్తి మీద పాట్ అని కొట్టినట్టు ఉంటుందంట. ఎవరు కొట్టారని అనగ తిరుగుతాడంట. మరలా కొట్టిన కనిపిస్తుందంట. ఎవరు కొట్టారని అనగ తిరుగుతాడంట. భార్యతో అంటాడంట, నువ్వు నన్ను కొట్టావా అంటే, భార్య అంటుందంట, నేను మిమ్మల్ని కొట్టడం ఏంటండి, పెళ్లి చేసుకుని 17 సంవత్సరాలు అయింది, ఎప్పుడన్నా మిమ్మల్ని కొట్టానా అంటే, కాదు నువ్వు నన్ను కొట్టావంటాడంట. నన్ను కొట్టావంటే ఇంట్లో ఉండలేడు. అలా ముందుకు సాగుతుండగా ఆయన ఎక్కడన్నా కూర్చుంటే రాళ్ళు అతని ముందల పడతాయి. నేను అన్నాను, ఇది స్వప్నమా లేదా కళ అన్నా. స్వప్నం కళ కాదు బాబు, అలా పాస్టర్ గారు ఏడ్చుకుంటూ చెప్తున్నారు. నా ముందల, నా భర్త ముందల రాళ్ళు అలా కనపడుతూ ఉండే, అక్షరాలు మేము చేత్తో పట్టుకునే వాళ్ళం, ఇసిరేసేవాళ్ళు. కానీ అర్థం కాలేదు, ఎదరు ఇంటి పట్టుకునేవాడిని ఎందుకు రాయిసిరావు అంటే వాళ్ళనే వాళ్ళని నీ మీద మేము ఎందుకు రాయిసిరుతాం అన్నా అంటే, నువ్వు రాయిసిరావు అంటాడంట. వెనక వాళ్ళని రాయిసిరేవాడు అంటాడంట. ఎడం వైపు వెళ్ళి అంటాడంట, కుడివైపు వెళ్ళి అంటాడంట. ఇది మాంత్రిక చేతబడి శక్తి అని అర్థం కాక కంగారు పుట్టేదంట. అలా ముందుకు సాగుతుండగా ఆయన ఎక్కడ పడుకున్నా తల మొదలుకొని అరిపాదం దాకా చీమలెక్కేసేవంట. చీమలు ఎక్కుతుంటే ఒక కరెంటు కుట్టినట్టుగా ఒక్కొక్క చీమ కుట్టడం ప్రారంభిస్తుందంట. అందువలన ఏం చేసేవాడంటే, డాబాపైకి వెళ్ళి పడుకునేవాడంట, ఎండలో అయినా చీమలు వచ్చేసేవంట, నీటిలోకి వెళ్ళి పడుకునేవాడంట, అయినా చీమలు వచ్చేసేవంట. ఆయన ఒక గ్రౌండ్ చూపెట్టాడు, అక్కడే మేము ప్రసంగం చేస్తున్నాం బాబు. ఈ స్టేజ్ వెనకాల పడుకుంటుంటే అతను దుప్పటికప్పు పడుకుంటుంటే మళ్ళా చీమలు వచ్చేసేయంట, రేకుల షెడ్ నుండి కిందకి చీమలు పడుతున్నాయని చూస్తుంటే మళ్ళా చీమలు వచ్చేసేయంట. ఏం చెయ్యాలి అర్థం కాక సంవత్సరం రోజులు ఈ తెగులుతో బాధపడుతున్నారు. ఊరోళ్ళందరూ అన్నారంట, ఈడి ఇలాగే అవ్వాలి. వాళ్ళ భార్యను చూసి అన్నారంట, నీ భర్త సావుకే ఇది అంటున్నారంట. వాళ్ళకి 3 బిడ్డలు, 2 ఆడపిల్లలు, 1 బాబు, ఇది మీ నాన్న సావుకే అని అందరూ విడిచిపెట్టేసినప్పుడు దేవుని మందిరానికి వెళ్ళాడంట. ఆర్టిస్ట్ అని ఉద్యోగం ఆయన, దేవుని వాక్యం రాయడానికి వెళ్ళగా అక్కడ పాస్టర్ గారికి చెప్పాడు, నేను ఎదుర్కొనే బాధ ఇది, నా వలన కుదరట్లా, హాస్పిటల్కి అర్థం కావట్లా, స్కానింగ్ కి అర్థం కావట్లా, ఎక్స్రేకి అర్థం కావట్లా అంటుంటే అన్నాడు, ఇది ఒకటి ప్రార్థన ద్వారానే జరుగుతుంది, కానీ మరి దేని ద్వారా కూడా ఇటువంటి విజయం రాదు అన్నాడు. అనగానే వెంటనే అందరు కలిసి ప్రార్థన చేయడం ప్రారంభించారు. గొలుసుగా విశ్వాసంతో కలిసి ప్రార్థన చేయడం ప్రారంభించారు. 1వ రోజు వెళ్ళాడు, ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళాడు, చీమలు రావట్లా, ఎవరొచ్చి కొట్టట్లా, రాళ్ళొచ్చి పడట్లా. 1వ సంవత్సరం అయింది, 5వ సంవత్సరం అయింది, ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకుని నేను 5 సంవత్సరాలు అండి. దేవునితో ఒక తీర్మానం తీసుకున్నా, ఈ పట్టుకున్న ఇనప రాడ్ ఇక ఎన్నడూ నేను పట్టుకోను, ఈ పట్టుకున్న ఈ కత్తి మళ్ళీ ఎన్నడూ పట్టుకోను, నేను ఈ రోజు నుండి ఈ బైబిల్ పట్టుకోబోతున్నాను. ఈయనంత రౌడీ గనక కమిషనర్ గారు మున్సిపాలిటీ స్థలం ఇవ్వాలన్నాడంట. ఈయన వెళ్ళి, అన్న నాకు ఇవ్వాలన్నా అన్నాడంట. ఆ ఇవ్వని అదే మున్సిపాలిటీ గ్రౌండ్లో ప్రసంగం చేయడానికి దేవుడు భాగ్యం ఇచ్చాడు. ఆయన అంటున్నాడు, నా ఆరంభం బాగోలా, నా మధ్యకాలాన్ని నా దేవుడు తిప్పాడు,
ఈ రోజున నీ ఆరంభం ఎలాగుందో నాకు తెలియదు. విగ్రహార్పితమైనదై ఉండొచ్చు, లేక మోసపూరితమైనది ఉండొచ్చు, నీ మధ్యకాలం బాగుండకపోవచ్చు. ఈ రోజున నీ మనస్సును నేరారోపణ చేసే సంఘటనలను చేసి ఉండొచ్చు. నీ మనస్సు నీ తలంపు ఎప్పుడు కూడా నువ్వు ఇలాగైపోయాడానికి కారణం అది చేసావు కనుక ఇలాగైపోయావు, అది చేసావు కనుక ఇలాగైపోయావు, ఇలా చేసావు కనుక ఇలాగైపోయావు, అందుకే నీ పిల్లలు అయిపోయారు, అందుకే నీకు ఉద్యోగం రాలా, అందుకే నీకు ఇలా జరగల, అందుకే అని నీ మనస్సు పీడిస్తున్న వ్యక్తివై ఉండొచ్చు. సర్వశక్తి కలిగిన దేవుడు అంటున్నాడు, ఈ రోజు దేవుని వైపు తిరగటానికి నువ్వు రెడీ అయితే, ఈ రోజు నువ్వు దేవుని వైపు తిరగటానికి రెడీ అయితే ఆ మెయిన్ అనండి గట్టిగా, ఈ రోజు నువ్వు దేవుని వైపు తిరగటానికి రెడీ అయితే, మరలా ఈ రోజు నువ్వు దేవుని వైపు తిరగటానికి రెడీ అయితే, ఈ రోజు నువ్వు దేవుని వైపు తిరగటానికి రెడీ అయితే, సర్వశక్తి కలిగిన యేసయ్యా నీ ఆ మధ్యకాలాన్ని నీ అంతాన్ని శ్రేష్టంగా దేవుడు మార్చగలడు. రెండు చేతుల పైకి యేసయ్యా, ఆర్ యు రెడీ? రెండు, ఒకటి నీ మరణం తర్వాత. ఏమండి నీ మరణం తర్వాత దేవుడు ఏమంటాడండి నీ గురించి? ఏమంటాడు? నేను మరణించినాక దేవుడు ఏమంటాడు? ప్రజలు ఏమంటారు? కనీసం మంచినీళ్ళు కూడా ఇచ్చేది కాదండి ఈ మనిషి. గట్టిగా చెప్పండి, ఏసయ్యా నా మరణం తరువాత నాకు ఒక మంచి రిపోర్ట్ కావాలయ్యా. బల మంచి కుమారుడా, బల మంచి దాసుడా, బల మంచి కుమార్తె, బల మంచి దాసురాలా అని దేవుడు చెప్పడానికి, ఏసయ్యా నా మీద నీ కనికరం పడును గాక. ఆ మాట చెప్పండి, ఏసయ్యా నా మీద కనికరం పడును గాక. ఆర్ యు రెడీ? గట్టి, ఆర్ యు రెడీ? రెండు, ఒకటి రెండు నీ మరణానికి ముందు. రెండు నీ మరణానికి ముందు, నాతో పాటు చెప్పండి, నా గట్టిగా, నా మరణానికి ముందు. ఇంకోసారి గట్టిగా, నా మరణానికి ముందు. నీ నా మరణానికి ముందు కొన్ని గుర్తెరగాలి, కానీ సౌలు అది గుర్తెరగల. దేవుని ఆత్మ అతని మీద నుండి పోయిందని గుర్తెరగల. ఎవరు చెప్పారు నీ భర్త మారడని? ఎవరు చెప్పారు నీకు పిల్లలు కలగరని? ఎవరు చెప్పారు ఆ రోగము తగ్గదని? ఎవరు చెప్పారు ఆ ఉద్యోగం పొందలేవని? ఎవరు చెప్పారు ఆ ప్రమోషన్ నీకు దొరకదని? ఎవరు చెప్పారు నీకు పరిచర్యలో అభివృద్ధి పొందలేవని? ఎవరు చెప్పారు ఆ వ్యాపారం నువ్వు చేయలేవని? ఎవరు చెప్పారు నువ్వు చదువుకోలేవని? ఎవరు చెప్పారు ఈ అప్పుల ఊబిలో నుండి బయటికి రాలేవని? ఫిలదెల్ఫియా ఏజీ చర్చ్ వారు నిర్వహించు యేసుతో ఆరాధన. మా చిరునామా ఫిలదెల్ఫియా ఏజీ చర్చ్, విద్యార్థులపురం, బైపాస్ రోడ్, ఆర్జీసీ డిపో ఎదురు, విజయవాడ 12. దేవుని కృప వలన ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగును. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన 8 గంటలకు, మూడవ ఆరాధన 10 గంటలకు, 4వ ఆరాధన 12 గంటలకు. రండి, ఏసయ్యా మీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చును. ఫోన్ నంబర్ 9704100400, 9704100, 9848482401.